మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. కెంపుల విషయానికి వస్తే కనుక ఎవరు ధరించాలి, ఎప్పుడు ధరించాలి, ఏ నక్షత్రం వారికి కుదురుస్తుంది, ముఖ్యంగా ఎవరి జాతకంలో ఇది కనుక యవ్వన దశలో రవి మహర్దశ వస్తుందో, యవ్వన దశలో రవి మహర్దశ ఎవరికి వస్తుంది అంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. అంటే రవికి సంబంధించిన నక్షత్రాలు ఏంటి అంటే కృత్తికా నక్షత్రము రవికి సంబంధించింది, ఉత్తరాషాఢ, ఉత్తర ఫల్గుణి ఈ మూడు నక్షత్రాలు రవి గ్రహానికి సంబంధించినవి. సో రవి గ్రహం యొక్క దశ ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు 7 సంవత్సరాలు రవి మహర్దశ. 7 సంవత్సరాలు ఏంటి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టైం. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి యొక్క లైఫ్లో 20 నుంచి 35-40 సంవత్సరాల వరకు, అంత కూడా చెప్పాలంటే 25 నుంచి 35-40 అని చెప్పవచ్చు. సో 20-40 ఈ 20 ఇయర్స్ బిట్వీన్లో మెయిన్ ఇక్కడ 25 నుంచి 35 ఏళ్ల మధ్యలో, అంటే ఇక్కడ మెయిన్ సెటిల్మెంట్ అయ్యే ప్లేస్ ఇక్కడ, అంటే ఇప్పటి కాలంలో, అప్పటి కాలంలో అయితే కాదు, అప్పటి కాలంలో 15-25, బట్ ఇప్పట్లో 25-35 బిట్వీన్లో సెటిల్మెంట్ అనేది, అంటే పెళ్ళవ్వడం కానీ, పిల్లలు పుట్టడం కానీ, తర్వాత ఒక మంచి ఉద్యోగం రావడం కానీ, ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ ఏంటంటే 22-32 బిట్వీన్లో ఈ టెన్ ఇయర్స్లో ఎవరెవరికి వస్తుంది. సో అలా వెనక్కి కనుక క్యాలిక్యులేషన్ ఇస్తే కనుక కృత్తికా వెనక ఏముంటుంది, రోహిణి నక్షత్రం లేదా అస్త నక్షత్రం, అంటే చంద్రమహర్దశ దాని వెనక ఉంటుంది. సో చంద్రమహర్దశ 10 సంవత్సరాలు. చంద్రమహర్దశకు వెనక ఎవరి దశ ఉంటుంది అని అంటే భరణి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి. సో కృత్తికా నక్షత్రం తర్వాత వచ్చేది రోహిణి నక్షత్రం, అంటే చంద్రమహర్దశ. సో కృత్తికా నక్షత్రానికి వెనక ఏమొస్తుంది అంటే శుక్రమహర్దశ వస్తుంది, తర్వాత కేతు మహర్దశ వస్తుంది. అంటే 27 సంవత్సరాలు కేతు మహర్దశ, శుక్రమహర్దశ. అంటే మోస్ట్లీ ఎవరికి ఇది ఉపయోగపడుతుంది అని అంటే ఎవరెవరైతే కనుక కేతు మహర్దశలో పుడతారు, అంటే అశ్విని, మఖ, మూలా నక్షత్రం వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో అశ్విని, మఖ, మూలా నక్షత్రంలో పుట్టిన వారు 7 సంవత్సరాలు కేతు మహర్దశలో ఉంటారు, తర్వాత 20 సంవత్సరాలు శుక్రమహర్దశలో ఉంటారు. ఇక లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ వచ్చేసరికి వీళ్ళు రవి మహర్దశలో ఉంటారు. సో ఈ రవి మహర్దశలో ఉన్నప్పుడు వీళ్ళకి రవి యోగించాలి. ఉన్నప్పుడు అలా యోగించినప్పుడు మాత్రమే ఇప్పుడు సఫలీకరించే సమయం ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే కనుక ఎక్కువగా కష్టపడతామో, సో ఈ యంగ్ ఏజ్లోనే మనకు ఉపయోగపడాలి. కాబట్టి ముఖ్యంగా అశ్విని, మఖ, మూల నక్షత్రం వారి జాతకంలో రవిగ్రహణం కనుక బాగా లేకపోతే సో వారికి రవిగ్రహానికి సంబంధించిన కెంపులు చాలా ఉపయోగపడతాయి, అది మంచిది. సో ఇది నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. సో ఇలా కంపేర్ చేస్తూ వెళితే ప్రతి ఒక్కరి ఏజ్కి రిలేటెడ్ వాళ్ళ యొక్క ఏజ్లో ఎప్పుడు వాళ్ళకి అచీవ్మెంట్స్ ఉంటాయి, ఎప్పుడు వాళ్ళు గోల్ని రీచ్ కాగలుగుతారు, సో ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా దశాంతర దశల్లో వేసి ఈ యొక్క గ్రహాలన్నింటినీ కూడా హోరోస్కోప్లో ఏం చేయాలి, గ్రహాలన్నీ కూడా వేసి చేష్టాబలం, స్థానబలం అని షడ్బలాలకు వేరియేషన్స్ వేసుకొని, తర్వాత అష్టక వర్గంలో వేరియేషన్స్ వేసుకొని, సో తర్వాత క్వశ్చన్ ఆన్సర్ థియరీలో వెళ్ళి ఆ తర్వాత మేము డిసైడ్ చేస్తాం ఏ ప్రేషియస్ స్టోన్ ఈ వ్యక్తి కుదురుతుంది, అండ్ కొన్ని సైకలాజికల్ థింగ్స్, యాటిట్యూడ్యువల్ థింగ్స్, సో అన్నీ అబ్జర్వేషన్ చేసి ఏ స్టోన్ అనేది ప్రిఫర్ చేయాలనేది మేము చెప్తాం. సో ఇలా ఎలా పడితే అలా స్టోన్స్ ఎప్పుడు కూడా వేసుకోకూడదు, అవి బెడిసికొట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ మాణిక్యం కూడా అలాగే ఉంటుంది. సో మాణిక్య రత్నాన్ని ఏం చెయ్యాలంటే ముఖ్యంగా అరుణముతో, తర్వాత రుద్రముతో, తర్వాత మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో కూడుకొని, ముఖ్యంగా సూర్య సూక్తం, అరుణ సూక్తం అని అంటారు దాన్ని, అరుణ ప్రశ్న అని కూడా అంటారు, ఈ అరుణ ప్రశ్న అనే సూక్తముతో దాన్ని ఎప్పుడూ అనుసంధానపరిచి అభిమంత్రించాలి. అభిమంత్రించినటువంటి రత్నము, విఘ్నత లేనటువంటి విద్యార్థి రెండు సమానమే. ఇప్పుడు అందరూ మనుషులే, మరి కొంతమందిని పూజిస్తున్నారు, కొంతమందిని గౌరవిస్తున్నారు, కొంతమంది లేబర్ పనిచేస్తున్నారు, మరి రత్నాలన్నీ కూడా రాళ్లే, ఆ రాయి లోపల ఒక శక్తిని తీసుకురావాలి, ఆ శక్తి తేవాలి అని అంటే దానికి సంబంధించి మంత్రానుసంధానపూర్వకంగా నాదోపనిషత్తులో చెప్తారు, ఇవి రాళ్లల్లో కూడా శక్తిని తీసుకురావచ్చు, ఇది నాదోపనిషత్ చెప్తుంది. సో అలా నాదము ద్వారా ఆ రత్నం లోపల శక్తిని సమకూర్పజేసి సరైన సమయంలో గనక కెంపుని గనక రత్నధారణ చేస్తే గనక ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఎవరైతే గనక పేరు ప్రఖ్యాతలు గడించాలనుకుంటారో వారికి కెంపులు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ కూడా గరుణ పురాణములో, అదేవిధంగా అరుణోపనిషత్తులో, విశేషంగా కొన్ని గ్రంథాలు ఇవన్నీ కూడా విషయాలు చెప్పబడ్డాయి.
అదేవిధంగా దత్తాత్రేయ తంత్రం అని ఒకటి ఉంటుంది, కాలకేయ తంత్రం అని ఒక పుస్తకం ఉంటుంది. ఇలాంటి విశేషమైన పుస్తకం లోపల ఈ రత్నధారణకు సంబంధించి, ముఖ్యంగా కెంపులకు సంబంధించిన విషయాలు చాలా బాగా చెప్పారు. సో నేను ఏదైనా చెప్తున్నాను అంటే విత్ రిఫరెన్స్ చెప్తాను, రిఫరెన్స్ లేకుండా నేను ఏ మాట కూడా చెప్పనండి, బికాజ్ ఐఎమ్ ఎ రీసెర్చ్ స్కాలర్. నాకు ఒక పర్ఫెక్ట్, నాకు గ్రాడ్యుయేషన్ ఉంది, సో నేను చదువుకున్నాను కాబట్టి అదే విషయాలు నేను మీకు తెలియజెప్తున్నాను. కాబట్టి ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మా శ్రీచక్ర పీఠం ద్వారా, అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా నేను ఈ జ్ఞానాన్ని సంపాదించాను. మీకు జ్యోతిష్శాస్త్రానికి సంబంధించిన సరైన అవగాహన కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, భవిష్యత్తుకు సంబంధించిన సరైన దిశానిర్దేశం కావాలన్నా సరే మీరు నన్ను డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ నేను ఆన్లైన్లోనే కన్సల్టేషన్ ఇస్తాను. దానికి సంబంధించి మీ ఐడి ప్రూఫ్ కంపల్సరీ నాకు ఈమెయిల్ చేయాల్సింది ఉంటుంది. మినిమం బేసిక్ కన్సల్టేషన్ ఫీజ్ 5,000, 3 questions వేయచ్చు. మోర్ దెన్ అవసరాన్ని బట్టి చూద్దాం, అక్కడ 5 questions అవి కూడా వేయొచ్చు. బట్ 11,000 rupees కనుక పే చేస్తే కనుక నాతోటి దాదాపు గంట సేపు మాట్లాడవచ్చు. సో ఇంకా దాన్ని బట్టి ఇంకా వేరియేషన్స్గా ఉంటుంది, మీ యొక్క రిలేషన్ ఏ విధంగా నాతో కంటిన్యూ అవుతుంది దాన్ని బట్టి ఉంటుంది. బట్ యాజ్ ఒక గురువుగా, ఒక ఆస్ట్రాలజికల్ స్కాలర్గా నేను సరైన ప్రాపర్ గైడ్ మీకు ఇస్తాను. సో ప్రజలకి నేను వినియోగించుకునేది ఒకటే, చాలామంది నేను జ్యోతిష్యశాస్త్ర పండితుణ్ణి అని చెప్పుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు. సో మ్యాజిక్ని చేసేవాళ్ళని నమ్మకండి. ఏదైనా సరే కష్టే ఫలి అని అంటారు, కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. నేను కూడా నా క్లయింట్స్ కానీ అందరికీ కూడా నేను ఒక ప్రాక్టికల్ వేలో, ప్రాస్పర్ వేలోనే చెప్తాను. ప్రాస్పరిటీ కలగడానికి ప్రాపర్ వేలోనే చెప్తాను, కానీ ఇష్టం వచ్చినట్టుగా మీరు అలా వెళ్ళిపోండి మీకు వచ్చేస్తుందని చెప్పడం మాత్రం జరగదు. సో కృష్ణుడు భగవద్గీతలో ఎలా చెప్పాడో సో భగవద్గీతను కూడా మేము ఫాలో అవుతాము. సో ఐఎమ్ ఎ ఫిలాసఫర్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రాలజర్ యాజ్ వెల్ యాజ్ యోగా థెరపిస్ట్. సో అన్నిటిని ఫాలో చేసి సరైన ప్రాపర్ గైడెన్స్ ఇస్తాను. సో గుడ్డిగా ఎవరిని పడితే దొంగ బాబాలు నమ్మకండి, మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖిన భవంతు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఎందుకోసం అంటే మీరు ఇంత మంచి విషయాలు మీకు చెప్పడానికి నేను చాలా కృషి ప్రయత్నం చేయాలి. సో మాకెంతో ఖర్చు కూడా అవుతుంది, కానీ వీటన్నిటినీ మీరు ఎవరు కూడా మా చేతులారా మీరు ఇవ్వట్లేదు. కానీ మీరు మాకు ఒక ప్రోత్సాహం ఇస్తే చాలు. సబ్స్క్రైబ్ మీరు చేశారనుకోండి, మా దగ్గర ఇంత స్ట్రెంగ్త్ ఉంది అన్నది ఒక ధైర్యం అనేది మాకు ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.